ప్రపంచంలోనే భారతదేశంలో వివాహ బంధం పటిష్టంగా ఉండేది పూర్వపు రోజుల్లో. కానీ మనం చూస్తున్నాము ప్రస్తుత రోజుల్లో ఏ విధంగా ఉంది అనే విషయాన్ని. వెలిగించేది వెలుగునిచ్చేదిలా ఉండాలి, వెలిగించేది వెలుగునిచ్చేదిలా ఉండాలి. పశువులకు వాటి సహజ సిద్ధమైన జ్ఞానం సరిపోతుంది, సాధన లేదు. మనిషి ఆలోచన సరళిని సంసారం ఎంతో సుసంపన్నం చేస్తుంది. కాబట్టి భార్యాభర్తల సంబంధం ఎప్పుడూ వెలిగించేదిగా వెలుగునిచ్చేదిగా ఉండాలి. ఆరోగ్యం ఆహ్లాదం కలిగించేది ఈ బంధం. ఆ విధంగా మనం ఉన్నప్పుడు భార్యాభర్తల బంధం సామాజికంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి ఆహ్లాదానికి కూడా ఆవశ్యకమైన సాధనం. సంసారం తన కోసమే జీవిస్తే సామాన్యుడు, తన తరం కోసం జీవిస్తే అసామాన్యుడు. తన తరమే కాదు, తరువాతి తరం కోసం జీవిస్తే గొప్ప నాయకుడు. తన తరువాతి తరంలో తనలాంటి నాయకులను తయారు చేయగలిగేటట్టు జీవిస్తే మహానాయకుడు అని మనకు ఒక సూక్తి ఉంది. అటువంటి గొప్ప మహానాయకుడికి మన బిజినెస్ టాక్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతో మనం ఈరోజు సెషన్ మొదలు పెట్టుకుందాం. ఈరోజు ఫస్ట్ స్పీకర్గా సునీల్ కుమార్ గాజులా సార్ రెడీగా ఉన్నారు. సార్ వృత్తిరీత్యా ఇంగ్లీష్ లెక్చరర్ ఇన్ ఏ గవర్నమెంట్ కాలేజ్. హీఈస్ ఏ స్టూడెంట్ కౌన్సిలర్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రవృత్తిరీత్యా సార్ ఇంపాక్ట్ ట్రైనర్గా ఉన్నారు, విజన్ గ్రూప్ మెంటర్ అండ్ లైఫ్ స్కిల్ కోచ్. సునీల్ సార్ వెల్కమ్ టు ద సెషన్ సార్. వావ్ టు సునీల్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. జీవితంలో మరో శిఖరాన్ని అధిరోహించాలని కోరుకునే ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ మార్నింగ్. ఈరోజు ఒక మహత్తరమైన రోజుగా నేను అనుకుంటాను. నమ్మకానికి నామధేయం, ప్రేరణకు ప్రతిరూపం, చిరునవ్వుకు చిరునామా, ఈనాటి యువత లక్ష్యాలు సాధించేందుకు దారి చూపించే ఆశాజ్యోతి, ద గ్రేట్ అండ్ డైనమిక్ లెజన్, గురుజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫ్రమ్ బిజినెస్ స్టాక్ అండ్ ఫ్రమ్ సునీల్ కుమార్ గాజుల. సప్తపది లో భాగంగా బంధం అంటే కలిసుండడం, అనుబంధం అంటే కలిసిపోవడం, ఆస్వాదించే మనస్సు రంగవల్లుల ఇంద్రధనస్సు, మహా అద్భుతం కదా జీవితం, ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే, నీకే ఉంటే చూసే కన్నులు చుట్టూ లేవా ఎన్నో రంగులు, రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే, గొప్ప గొప్ప గ్రంథాలు చదివినంత మాత్రాన గొప్పవారు కాలేరు, ప్రేమ అనే రెండున్నర అక్షరాల అర్థం తెలుసుకున్న వారే గొప్పవారు. ప్రేమ అన్నది లేకపోతే సృష్టి మనగడ కొనసాగేది కాదు. చేప పిల్ల పుట్టగానే ఈదాలి, పక్షి పక్షం రోజుల్లోనే ఎగరాలి, జంతువులు పుట్టగానే నిలబడాలి, నడవాలి, పరిగెత్తాలి, కొన్నాళ్లకు వేటాడాలి. కానీ మనిషి మాత్రం అలా కాదు, అన్నీ నేర్చుకోవాలి. తల్లిదండ్రులు, కుటుంబం, ఉపాధ్యాయుడు, సమాజం అన్నీ నేర్పాలి.
ఈనాటి యువతీ యువకులు తప్పు చేస్తే అది వారి తప్పు కాదు. వారి బాల్యాన్ని హింసించిన వారిని, పెంచిన వారిని, విద్యాబుద్ధులు నేర్పిన వారిని సమాజాన్ని తప్పుబట్టాలి. వేరు వేరు నేపథ్యాలు కలిగిన వ్యక్తులు కలిసి జీవించడంలో ముందు ముందు వచ్చే సమస్యలను గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రపంచంలోనే భారతదేశంలో వివాహ బంధం పటిష్టంగా ఉండేది పూర్వపు రోజుల్లో. కానీ మనం చూస్తున్నాము ప్రస్తుత రోజుల్లో ఏ విధంగా ఉంది అనే విషయాన్ని. యవ్వన గంగా ప్రవాహంలో ఎన్నో సుడిగుండాలు, యవ్వన గంగా ప్రవాహంలో ఎన్నో సుడిగుండాలు. హెవీ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ మ్యారేజ్, సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం, ఆలోచన లేని ఆకర్షణ, అనుమతి లేని అతిక్రమించిన ప్రేమ, ఈ రంగుల ప్రపంచంలో యువతీ యువకులు చాలా కలలతో ఉంటున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటున్నారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ హర్ట్స్ ఎ లాట్ అని అంటారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులలో ఉంటున్నారు. అతిగా ఆవేశం, అతిగా ఆశతో ఉన్న నేటి యువతీ యువకులకు జీవితాన్ని కాస్త ప్రశాంతంగా జీవిస్తామంటే అవకాశం లేకుండా ఉంది. నేటి యువతకు ప్రశాంతంగా గంగా ప్రవాహంగా సాగాల్సిన యవ్వనం ఎందుకు ఇలా సమస్యల సుడిగుండంగా మారిందో వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. భార్యాభర్తల బంధం అంటే ఎలా ఉండాలి? వెలిగించేది, వెలుగునిచ్చేదిలా ఉండాలి. వెలిగించేది, వెలుగునిచ్చేదిలా ఉండాలి. పశువులకు వాటి సహజ సిద్ధమైన జ్ఞానం సరిపోతుంది, కానీ మనుషులకు విలువలు, విజ్ఞానం ఉండాలి. భార్యాభర్తలు వారి యొక్క విలువలను తెలుసుకోలేకపోతే జీవితమే రసహీనంగా తయారవుతుంది, కాంతి విహీనమవుతుంది. ఒకనొక దశకు వచ్చాక జీవనం యాంత్రికమైపోయి నిరాసక్తత ఆవరిస్తుంది. విలువ తెలుసుకుంటే, భార్య భర్త విలువ, భర్త భార్య విలువ తెలుసుకుంటే ఆ కుటుంబం దీపంలా వెలుగుతుంది, సమాజానికి వెలుగునిస్తుంది. ఎప్పుడైతే విలువలు తెలుసుకోక మసులుకుంటారో, విలువలు తెలుసుకోకుండా ఒకరినొకరు విభేదించుకుంటారో, అగ్నిలా దహిస్తుంది కూడా. మన సంస్కారాన్ని సమున్నతం చేయడంలో సంసారాన్ని మించిన సాధన లేదు. మనిషి ఆలోచన సరళిని సంసారం ఎంతో సుసంపన్నం చేస్తుంది. కాబట్టి భార్యాభర్తల సంబంధం ఎప్పుడూ వెలిగించేదిగా, వెలుగునిచ్చేదిగా ఉండాలి. భార్యాభర్తల బంధం వెల కట్టలేనిది, వెన్నంటే ఉండేది. జీవితంలో అందమైన, ఆడంబరమైన వస్తువులను సేకరించడం గొప్ప కాదు, అత్యుత్తమమైన, అత్యున్నతమైన, అమూల్యమైన మనుషుల మనసుల భావాలను, బంధాలను, భవబంధాలను పెంపొందించుకోవడం గొప్ప. ఇలా ప్రోది చేసుకున్న బంధాలే మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయి. పసిడి పల్లెంలో పంచభక్ష పరమాన్నాలు తింటున్నా భార్యాభర్తల మధ్య అనురాగం, ఆత్మీయత లేని ఇంట్లో పేదరికం తాండవిస్తున్నట్లేగా. స్త్రీమంతులమని అనిపించుకోవడం కన్నా సుమంగలిగానే జీవించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు స్త్రీలు. కాబట్టి భార్యాభర్తల బంధం వెల కట్టలేనిది, వెన్నంటే ఉండేది అని గుర్తెరిగితే చాలా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది.
ఆరోగ్యం ఆహ్లాదం కలిగించేది ఈ బంధం. ఆ విధంగా మనం ఉన్నప్పుడు భార్యాభర్తల బంధం సామాజికంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి ఆహ్లాదానికి కూడా ఆవశ్యకమైన సాధనం. సంసారం మన మనస్సులో ఎన్నో ఉన్నత సంస్కారాలకు బీజం వేస్తుంది. మంచి మనుషులు మనసులు కలిసి ఉండడం వల్ల మన మెదడులోని కణాలు శుష్కించిపోకుండా నిరంతరం చైతన్యంగా ఉంటాయి. ఎన్నో మానసిక సమస్యలు మటమాయమవుతాయి. అంతేకాకుండా మనలో మానవత్వం, దయా విశాలత్వం, నిచ్చలత్వం వంటి ఎన్నో ఉన్నత లక్షణాలు పెంపొందుతాయి. ఈ ఆరోగ్యం ఆహ్లాదం ప్రభావం వారి ప్రవర్తనలో, భార్యాభర్తల ప్రవర్తనలో ప్రతిక్షణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భార్యాభర్తల బంధం అశాశ్వతమే కానీ అపురూపం. అశాశ్వతమే కానీ అపురూపం. నిజానికి బంధం సహజమైనది, సుందరమైనది, కానీ మనమే దానిని సంక్లిష్టంగా దుర్లభంగా చేసుకుంటున్నాం. అవసరం లేని బంధాలు, అనవసరమైన భయాలు మనల్ని అతలాకుతలం చేస్తున్నాయి. తేలిగ్గా తీసుకోవడం మానేసి జీవితం శాశ్వతం అనుకొని అనురక్తి పెంచుకుంటున్న వారు దురాశతో దుఃఖాల పాలవుతూ ఉంటారు. శాశ్వతమే కానీ అపురూపమైనదని తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. భార్యాభర్తలు ఒకరికి ఒకరై ఉండాలి అని అంటారు. ఒకరికి ఒకరై మన సుఖాల్ని సంతోషాల్ని మన అనుకున్న వారితో పంచినప్పుడు మన జీవితం మరింత అద్భుతమయమవుతుంది. మూగ జీవాల్లో ఉన్న పంచుకునే లక్షణాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. పంచుకుంటే పెంచుకుంటాము. ప్రేమను పంచుకోవాలి. ఆలోచించండి, వీలైతే ఆచరించండి. ఈర్ష ద్వేషాలని చంపుకోవాలి. చుట్టం చూపుగా వచ్చామందరం, మూట కట్టుకుపోయేదే వరం. ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరం తోడు నీడగా అని ఆలోచించినప్పుడు చాలా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అర్థం తెలియక ఆస్వాదిద్దాం, అర్థం తెలియక ఆస్వాదిద్దాం. అర్థం తెలియనప్పుడు మనం చాలా చక్కగా ఆస్వాదించడానికి ఆస్కారం ఉంటుంది. మనలో చాలా మంది జీవితాన్ని ఆస్వాదించడం వదిలేసి నిరంతర విశ్లేషణలు విచారణలతోనే గడుపుతూ ఉంటారు. ఏదో ఆశించడం, దానికోసం అమితంగా ఆరాటపడడం, అందకపోతే నరాలు తెగిపోయేంతగా ఆందోళన పడడం మానవ స్వభావం. మనసు పడ్డవన్నీ దక్కితే బ్రతుకులో మాధుర్యము ఉండదు కదా. కాబట్టి ఉన్నదానిలో ఆస్వాదిస్తూ ఆనందించే గుణాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. భార్యాభర్తల బంధం చిరస్థానం. ప్రపంచమంతా చరవాణుల చుట్టూ తిరుగుతున్న యుగంలో, సాంకేతికత ఇంతగా స్వైర విహారం చేస్తున్న నేటికి భార్యాభర్తల బంధం పటిష్టంగా విలువలతో కూడినదిగా ఉండడానికి కారణం మనుషుల్లో ఆలోచనల్లో పరివర్తన మాత్రమే. ప్రతి ఒక్కరూ నేను గొప్ప అనుకోవడం కన్నా నేను మంచి భార్యగా ఉన్నాను, నేను మంచి భర్తగా ఉంటాను అనిపించుకోవడమే ఎక్కువ గౌరవంగా భావించాలి. అప్పుడు కదా ఇంట్లో ఆనంద నిలయం తాండవిస్తుంది, ఇల్లు ఆనంద నిలయంగా ఉంటుంది. భార్యాభర్తలు కూడా కాలానికి తగ్గట్టు అప్గ్రేడ్ చేసుకోవాలి.
ఆధునిక యుగంలో నవ్యపూరితమైన ఆత్మాభివ్యక్తంతో ముందుకు సాగకపోతే ప్రేమను పంచలేరు, కాల పరీక్షకు నిలబడలేరు. భార్యాభర్తలు రత్నాలు విడిచి రంగుల రాళ్ల వెంట పడుతున్నారు. రత్నాలు విడిచి రంగుల రాళ్ల వెంటపడి జీవన క్షణాలు చేజారిపోతున్న కొద్ది మనకు అర్థమవుతుంది, గడిచిన కాలంలోని ఎన్నో విలువైన ఆనందాల్ని కోల్పోయామో, ఎన్నో అనుభూతులను కోల్పోయామో. రంగురాళ్ల అన్వేషణలో పడి ఎన్నో రత్నాలను జారవిడుచుకున్నామో. భార్యాభర్తల బంధం మనం ఆనందించడానికి ఎన్నో ప్రసాదించింది, కానీ కొరవడిన ఏ కొద్ది వాటినో తలుచుకొని మనం కృంగిపోతున్నాం. భగవంతుడు మన కోసం ఎన్నో సంతోషాలు సృష్టించాడు, కానీ ఈ బంధంలోని దుఃఖాలనే తలుచుకొని బాధపడుతున్నాం ప్రతి క్షణం. ఒక్కసారి ఆలోచించండి, బంధం ఇంత ఆనందమయంగా ఉంది, కానీ మానవుడిలో ఏది ఆనందం? మానవ మనస్తత్వం చాలా విచిత్రమైనది. సుఖాలతో బాధపడే మనుషులు కొందరుంటే, సుఖాలతో బాధపడే మనుషులు కొందరుంటే, దుఃఖాలతో ఆనందించే మనుషులు కొందరుంటారు. కానీ జీవితంలోని ప్రతి క్షణాన్ని, బంధంలోని ప్రతి క్షణాన్ని, బంధంలోని ప్రతి సంఘటనను, బంధంలోని ప్రతి అనుభూతిని పసి పిల్లల్లా ఆస్వాదించేవారు చాలా ఆనందంగా ఉంటారు. భార్యాభర్తలు వారికి వారే తోడు నీడా, వారి ఆలోచనానుభూతులే వారికి నిజమైన స్నేహితులు. ఇతరుల నుంచి పొందే ఆనందం కన్నా వారి నుండి వారు పొందే ఆనందానికి అలవాటు పడితే అది అమితానందం, అద్భుతం కూడా. నిజానికి అబద్ధానికి దూరం 4 ఇంచులే, నిజానికి అబద్ధానికి దూరం 4 ఇంచులే. అదేంటి అంటే చెవికి కన్నుకు మధ్యలో దూరం. భార్యాభర్తల బంధం విడిపోవడానికి ముఖ్య కారణం కూడా ఇదే. చెవితో విన్నదాన్ని నమ్మి, చెవితో విన్నదాన్ని నమ్మి చాలా వరకు కుటుంబాల్లో చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి నిజానికి అబద్ధానికి దూరం 4 ఇంచులే అని అబ్జర్వ్ చేసినప్పుడు, అని ఆలోచించినప్పుడు, అటువంటి భార్యాభర్తల బంధం చాలా బ్రహ్మాండంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఉంటే అర్థంలా ఉండాలి, ఉంటే అర్థంలా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఆనిస్టిగా ఉండాలి. ఉంటే నీడలా ఉండాలి, నీడ అంటే తోడుగా ఉండాలి. ఎల్లప్పుడూ భార్యకు భర్త, భర్తకు భార్య తోడుగా ఉండాలి. భార్యాభర్తలు హిందీ అంకెలలో చే తీన్లా ఉండాలి, చే తీన్లా ఉండాలి. చే తీన్ అంటే ఎదురెదురుగా ఉంటాయి, కానీ తీన్ చేలా ఉండకూడదు, విరుద్ధంగా ఇలా ఉండకూడదు, ఎప్పుడు ఇలా ఉండాలి. సహజంగా భార్యాభర్తల మధ్య మామూలు విషయాల గురించి మాట్లాడినప్పుడు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవాలి, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి, నమ్మాలి, నమ్మకం ఉండాలి. వ్యాపారం అన్నాక అమ్మకాలు ఉండాలి, వ్యాపారం అన్నాక అమ్మకాలు ఉండాలి. సంసారం అన్నాక నమ్మకాలు ఉండాలి, సంసారం అన్నాక నమ్మకాలు ఉండాలి. వ్యాపారంలో అమ్మకాలు లేకున్నా అభివృద్ధి జరగచ్చేమో, కానీ సంసారంలో నమ్మకాలు లేకపోతే ఆనందం లోపిస్తుంది. కాబట్టి ఒకరిని ఒకరు నమ్ముతూ ఒకరికి ఒకరై తోడు నీడగా ముందుకు సాగాలి, అర్థం చేసుకోవాలి. ఇతర వ్యక్తులని, ఎదుటి వ్యక్తి అలవాట్లని, అభిరుచులని, నడవడికని అర్థం చేసుకోవాలి. కుటుంబంలో పెద్దవాళ్ళని కలుపుకుపోయే తత్వం ఉండాలి, అడ్జస్ట్మెంట్. ఇది లేక చాలా వరకు యువతి యువకులు ఈరోజు బంధాలలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కటిగా ఉండాలి నిర్ణయాల్లో, ఒక్కటిగా ఉండాలి నిర్ణయాల్లో.
నా నిర్ణయం నాది, నీ నిర్ణయం నీది అంటే అందులో ఏది ఆనందం? మారాలి, ఎవరు మారాలి? మారాలి అంటే ఎవరు మారాలి? నేనా, నువ్వా? నేటి మానవుడు ఒకప్పుడు వానరుడు, అవసరాలని బట్టి దశలు దశలుగా మారాడు. మనిషిగా మారాక ఇక్కడే ఆగిపోయాడు. ఉత్తముడిగా మారే ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి మార్పు అనేది చాలా అవసరం. తనకనుగుణంగా నువ్వు, నీకనుగుణంగా తను మారినప్పుడు అందులో ఆనందం అద్భుతంగా ఉంటుంది. కానీ ఎంతమంది దీన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? నేటి తరం యువతీ యువకులు మార్పు అంటే ఎక్కడి నుంచో రావాలనుకుంటున్నారే, నా నుండి ఎందుకు వద్దు అని అనుకుంటున్నారు అందరూ. సహజంగా భార్యాభర్తల మధ్యలో ఇటువంటి విషయాలు చెప్పాలి, అడగాలి. సహజంగా విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటవి అని ఆలోచిస్తే చెప్పాలి, సారీ అనే పదం విరివిగా వాడుతూ సారీ చెప్తూ ఉండాలి. సారీతో పాటు థ్యాంక్ యూ కూడా చెప్తూ ఉండాలి. విల్ యూ ప్లీజ్ అనాలి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని అడగాలి. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని ప్రోత్సహించాలి. ఐ డిడ్ మేడ్ ఏ మిస్టేక్, తప్పు చేస్తే చెప్పాలి. ఇవి చెప్పకపోవడం ద్వారానే, ఈ పదాలు వాడకపోవడం ద్వారానే ప్రస్తుతం ఉన్న యువతీ యువకులు భార్యాభర్తలుగా ఎక్కువ కాలం ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇగోతో ఇగో వస్తుంది. 3 T's ఫాలో కావాలి. టీ తాగితే చాలా రిలాక్సేషన్ అవుతుంది అని అంటారు. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడు స్ట్రెస్ ఉన్నా కానీ ఒక్కసారి టీ తాగితే ఎంత రిలాక్సేషన్ వస్తుందో అనుకున్నప్పుడు అటువంటి టీలు 3 ఇవ్వాలి కుటుంబంలో. ఏంటవి? టైం, టాక్, ట్రస్ట్. ఒకరికొకరు సమయాన్ని ఇచ్చుకోవాలి. సమయం అంటే నీ మొబైల్లో నువ్వు, నా ల్యాప్టాప్లో నేను, నీ రూమ్లో నువ్వు, నా రూమ్లో నేను కాదు. విలువైన సమయాన్ని ఒకరికొకరికి ఇచ్చుకోవాలి. టాక్, మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడాలి, మాట్లాడుతూనే ఉండాలి. ఏదో ఒకటి మాట్లాడాలి. ట్రస్ట్, నమ్మాలి. యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. ఒకరినొకరు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసుకోవాలి. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటావు కదా, మరి అదే ఎదుటి వ్యక్తిని ఎందుకు యాక్సెప్ట్ చేయవు? నువ్వెంత మంచివాడివో, నువ్వెంత చెడ్డవాడివో నీకు మాత్రమే తెలుసు. కనబడే నువ్వు నువ్వు కాదు, వినబడే నువ్వు నువ్వు కాదు. కనబడేది నీ రూపం, వినబడేది నీ మాట. నువ్వంటే ఎవరు? నువ్వంటే నీ ఆలోచనలే కదా. నువ్వెంత మంచివాడివో, ఎంత మూర్ఖుడివో నీకు మాత్రమే తెలుసు. అలా నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిని కూడా ఆ విధంగా యాక్సెప్ట్ చేస్తే ఎటువంటి బాధ అనేది ఉండదు. ఈ మధ్య కాలంలో నచ్చలేదు అని చెప్పడం చాలా సులభమైపోయింది. ఏది నచ్చలేదు, చేసిన ఆహారం నచ్చలేదు, వేసుకున్న డ్రెస్ నచ్చలేదు అని సహజంగా చెప్పేస్తున్నారు. అలా ఎప్పుడూ చెప్పకూడదు. డోంట్ క్రిటిసైజ్, ప్రైజ్ ఆల్వేస్. ఎప్పుడూ విమర్శించకూడదు, గుర్తు ఉండాలి. డోంట్ జడ్జ్ ఫీలింగ్స్, జస్ట్ అడ్రస్ ఇట్. డోంట్ జడ్జ్ దేర్ ఫీలింగ్స్, జస్ట్ అడ్రస్ ఇట్. ఎప్పుడు వారి యొక్క ఫీలింగ్స్ ని జడ్జ్ చేయకూడదు, అవి అడ్రస్ చేస్తూ మాత్రమే ఉండాలి. స్పౌజ్ యొక్క కుటుంబ సభ్యులతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు స్పౌజ్ యొక్క కుటుంబ సభ్యులతో సత్సంబంధాలను కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు, నీ కుటుంబము ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వినాలి. అసలు వినడానికి సమయం ఎక్కడిది మనకు? కొంచెం వింటాం, అర్థం చేసుకోము, కానీ రియాక్షన్ మాత్రం 1000% ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు ఒకరు చెప్తున్నప్పుడు ఒకరు వినడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. మామూలుగా తండ్రి తన కూతురు నుదుటిపై ముద్దు పెడతాడు. ఎందుకంటే నా బంగారు తల్లి తలరాత బాగుండాలి అని తండ్రి నుదుటిపై ముద్దు పెడతాడు. అదే తల్లి బుగ్గపై ముద్దు పెడుతుంది, నా బంగారు తల్లికి దిష్టి తాకకూడదు ఈ సమాజం నుండి అని బుగ్గపై ముద్దు పెడుతుంది. అదే భార్యాభర్తల బంధంలో పెదాలపై ముద్దుంటుంది. దీనికి కారణమేంటి అనంటే, ఇంటి గుట్టు ఎప్పుడూ రట్టు చేయకూడదు. ఇంటి గుట్టు ఎప్పుడూ రట్టు చేయకూడదు. నా గురించి, నా కుటుంబం గురించి నువ్వెప్పుడూ చెడుగా బయటకు చెప్పకూడదు. నీ గురించి, నీ కుటుంబం గురించి నేనెప్పుడూ చెడుగా బయటకు చెప్పను. ఇలా అర్థం చేసుకుంటే భార్యాభర్తల బంధం
చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని నేను అనుకుంటూ సైనింగ్ అప్. దిస్ ఇస్ సునీల్ కుమార్ గాజులా. ఒక చిన్న మాట, ఒళ్ళు కాలిపోతుంది కదా అని కళ్ళు మూసుకుంటే కాసేపటికి ఆ కళ్ళు కూడా కాలిపోతాయి. చిన్న చిన్న మనస్పర్ధలే కదా అని అలానే చూసుకుంటూ ఉంటే ఆ బంధాన్ని బీటలు వారుస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ అప్. దిస్ ఇస్ సునీల్ కుమార్ గాజులా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సునీల్ కుమార్ సార్, పవర్ ప్యాక్ సెషన్ అంటే ఇట్లాగే ఉంటుందేమో. ఎందుకంటే మొదటి నుంచి అంటే 7:01 మొదలు పెట్టినప్పుడు ఇప్పటి వరకు కూడా ఎక్కడ గానీ అంటే మీ దగ్గర పవర్ తగ్గలేదు, వినడంలో మాకు కూడా ఎనర్జీ తగ్గలేదు అనమాట. అంత చక్కగా చెప్పి వెళ్ళిపోయింది సెషన్. సో మీరు ఉపయోగించిన ప్రతి వర్డ్ కూడా ఏంటంటే ఈవెన్ మేము అంటే నోట్ చేసుకోవడానికే మాకు కుదరలేదు అనమాట. ఈవెన్ ప్రతి వర్డ్ కూడా మీరు ఉపయోగించింది చాలా చాలా చక్కగా, అంటే ప్రతి ఒక్కరిలో ఆలోచన రెక్కెత్తించేదిగా ఉంది. అంటే మీకు చెప్పిన ఆ ఫోర్స్ తోటి సో భార్యాభర్తల బంధం అంటే వెలిగించేదిగా ఉండాలి, వెలుగునిచ్చేదిగా ఉండాలి అన్నారు. సూపర్ చెప్పారు. ప్లస్ అలాగే రంగురాల అన్వేషణలో పడి రత్నాలను విస్మరించాం. నిజమే ఎక్కడో సంగురాలు ఉన్నాయని ఏదేదో వెతుకుతున్నాం కానీ అసలు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న రత్నాలను మర్చిపోయాం అనేది చాలా చక్కగా చెప్పారన్నమాట. నిజంగా నిజానికి అబద్ధానికి మధ్య డిస్టెన్స్ ఓన్లీ 4 inches. ఎంత చక్కగా చెప్పారు సార్, చౌకు కన్నుకు ఉన్న డిస్టెన్సే నిజానికి అబద్ధానికి ఉన్న డిస్టెన్స్ అని చాలా బాగా చెప్పారు. వ్యాపారానికి అమ్మకాలు ఉండాలి, సంసారానికి అమ్మకాలు ఉండాలి. వావ్, ఎంత కొటేషన్, ఎంత మంచి కొటేషన్ సార్. అలాగే 3 T's చెప్పారు, టైం, టాక్ అండ్ ట్రస్ట్ అని. అలాగే చాలా మంచి విషయం సార్ ఇది. అంటే నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేయడం ఏంటి అంటే నీలో ఉన్న మంచి చెడు నీకు తెలుసు, మరి నిన్ను నువ్వు చేసుకున్నప్పుడు అవతల వాళ్ళని చేయడంలో తప్పేంటి అనేది సూటిగా ప్రశ్నించారు. నెక్స్ట్ డోంట్ క్రిటిసైజ్, ఆల్వేస్ ప్రైజ్, మంచి అదొక వర్డ్. ఇంకా ఫైనల్ గా మీరు డోంట్ జడ్జ్ దేర్ ఫీలింగ్స్, ఓన్లీ అడ్రస్ దేర్ ఫీలింగ్స్ అని చెప్పారు. సో ఇంత మంచి సెషన్, ఇంత పవర్ ప్యాక్ట్ సెషన్ ఇచ్చినందుకు మీకు మన ఇంపాక్ట్ డిజైనర్స్ టాక్ తరఫున ప్రత్యేక కృతజ్ఞత సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు కామేశ్వరి మేడం. థ్యాంక్ యూ సునీల్ సార్. భార్యాభర్తల బంధం వెలకెట్టలేనిది, వెన్నంటే ఉండేది అంటూ అందరికి మంచి మెసేజ్ తో ఈరోజు ఎర్లీ మార్నింగ్ అందరికి మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈరోజు నెక్స్ట్ స్పీకర్ వచ్చి బొమ్మంగి స్వామి సార్. బొమ్మగాని స్వామి సార్. సార్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఏ. సార్ తెలంగాణ తెలుగు అండ్ సాంస్క్రిట్ లో ఎంఏ కంప్లీట్ చేశారు. జూనియర్ కాలేజ్ లెక్చరర్గా ఉన్నారు హనుమకొండలో. ప్రవృత్తి రీత్యా ఇంపాక్ట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. స్వామి సార్, వెల్కమ్ టు ద సెషన్ సార్. నమస్కారం అందరికీ. నమస్కారం. వసుదైక కుటుంబ